ఇప్పుడు చూపిద్దాం మనం సిపిఆర్ అనేది ఏ విధంగా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది చూపిద్దాం. సింపుల్ గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్దాం. సడన్ గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, అప్పుడు మనం చేయాల్సిన సిపిఆర్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ లేకుండా జస్ట్ సమస్యలు పడిపోయారనుకోండి, మనం ఎండ్రనల్ పడతాం, ఎండ దెబ్బ తగిలి పడిపోవచ్చు, చాలా మంది అసెంబ్లీలో పడిపోతుంటారు, వాళ్ళు ఫెయింట్ అవడం మళ్ళీ లేస్తూ ఉంటారు. సో దీనికి దానికి వ్యత్యాసం గుర్తించకపోతే అవసరం లేని చోట సిపిఆర్ చేయటం అవుతుంది, కొన్నిసార్లు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిపిఆర్ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా వ్యక్తి సడన్గా కొలాప్స్ అయినట్లయితే ముందు మనం వెళ్ళి మనం సీన్ సర్వే చేసుకోవాలి. అంటే ఒకవేళ ఈయన సుబ్బారావు గారు పడిపోయినారు, పడిపోయినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈయన కరెంట్ షాక్ వాళ్ళకి పనిపోయారా లేదా. అంటే ఇప్పుడు ఆయన కరెంట్ షాక్తో పడిపోయింటే మనం పోయి పట్టుకుంటే మనకి షాక్ కొట్టి మనకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అట్లని ఒక్కసారిగా వెళ్ళి మనం దూకి ప్రయత్నం చేయడం కాకుండా ఒక్కసారి సీన్ చూసుకోవాలి. ఆయన ఫైర్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే వాటర్లో మునిగిపోతున్నారా, ఇట్లాంటి విషయాలు మనం గమనించుకోవాలి. అది మనం కాన్షియస్గా ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది మనం గమనించాలి. తర్వాత ఆయన్ని ఫ్లాట్గా పడుకోబెట్టిన తర్వాత మనం ఇమీడియట్గా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆయన కుదిపి మనం పిలవాలి. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు ఎలా ఉన్నారు అంటే ఆయన మనం పిలిచి చూపించినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నా, అంటే ఆయన కొంతవరకు చేయి కదిపినా, లేకపోతే శ్వాస పీల్చుకుంటున్నా, లేకపోతే సంజ్ఞలు చేసినా, కళ్ళు తెరిచి మూస్తున్నా, ఆయన కార్డియాక్ అరెస్ట్లో ఉన్నట్టు కాదు. అసలు ఏమి రెస్పాన్స్ లేకపోతే మనం నెక్స్ట్ చేయాల్సిన పనికి మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఆయన శ్వాస తీసుకుంటున్నారా లేదా అని చూడటం. శ్వాస తీసుకుంటున్నారా లేదా అని ఎలా చూస్తాం అంటే మన చెవి ఆయన ముక్కు దగ్గర పెడతాం, ప్లస్ ఆయన ఛాతి వైపు చూస్తాం. సో ఇలా పెట్టి ఇలా చూస్తాం. అలా చూసినప్పుడు మనకేమవుతుందంటే ఒకవేళ ఆయన శ్వాస తీసుకుంటుంటే చెస్ట్ పైకి లేచి కిందకు వెళుతూ ఉంటుంది, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చెస్ట్ కదులుతూ ఉంటుంది, అది మనకు కనపడుతుంది. అదేవిధంగా శ్వాస తీసుకునేటప్పుడు ఆ ముక్కులోంచి వచ్చిన గాలి మనకు చెవికి తగులుతుంది, అదేవిధంగా ఆ ముక్కులోంచి వచ్చిన గాలికి మనకు వినపడుతుంది ఆ సౌండ్. సో ఈ మూడు లుక్, లిజన్ అండ్ ఫీల్ అంటారు అన్నమాట. అలా మనం ఒకసారి చూసిన తర్వాత ఆయన శ్వాస తీసుకుంటున్నారా లేదా అని మనకు డౌట్ వస్తుంది, తెలిసిపోతుంది. తర్వాత మనం ఆయనకి పల్స్ చూడాలి. పల్స్ చూడటానికి ఏంటంటే ఇక్కడ మధ్యలో గొంతు మధ్యలో ఉండేది యాడమ్స్ యాపిల్ అంటాం అన్నమాట. దీనికి రెండు వైపులా కెరటిడ్ అనే ఆర్టరీ ఉంటుంది. సో ఈ మజిల్కి ఈ మధ్యలో ఉండే యాడమ్స్ యాపిల్కి మధ్యలో ఉంటుంది. ఇలా రెండు యువతల మూడు వేలు కానీ లేకపోతే బటన్ వేలు ఇలా కానీ పెడితే ఎవరికైనా కెరటిడ్ పల్స్ తగులుతుంది. సో మనం పెట్టుకొని చూసుకోవచ్చు మనకు కూడా. సో అది మనం ఇక్కడ పెట్టి చూడాలి. ఒకసారి మనం అక్కడ చూసిన తర్వాత మనకి పల్స్ కనుక తెలియకపోతే ఈ మూడు కలిపి మనకి 10 సెకండ్లు మాత్రమే తీసుకోవాలి. సుబ్బారావు గారు అని గాలి పీల్చుకోవడం, తర్వాత కెరటిడ్ పల్స్ చూడటం, త్వరగా చూసేయాలి. త్వరగా చూసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు మనం పేరు పెట్టి పిలిచి మీరు అంబులెన్స్ని తీసుకురమ్మని చెప్పాలి. పక్కన ఎవరైతే నిలబడుకున్నారో వాళ్ళని అంబులెన్స్ పిలవండి, ప్లస్ డిఫిబ్రిలేటర్ అంటే ఏఐడి లాంటిది ఇలాంటి పరికరం ఉంటే తీసుకురండి. సో అంబులెన్స్కి ఫోన్ చేసి ఏఐడి తీసుకురండి అని చెప్పి మనం సిపిఆర్ మొదలుపెట్టాలి. సిపిఆర్ మొదలుపెట్టేటప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో ఇక్కడ మనకి బ్రెస్ట్ బోన్ ఉంటుంది. బ్రెస్ట్ బోన్ అంటే ఛాతీకి మధ్య భాగంలో పైనుంచి కింద వరకు ఉండే బోన్. ఇది పొట్టకి, పొట్ట దగ్గర ఉండదు, బోన్ ఉండదు. సో పొట్టకి పైన దాని బోన్ ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ దగ్గర మనం చూసుకొని అక్కడి నుంచి ఒక రెండు ఫింగర్స్ వదిలేసి ఆ తర్వాత మన ఎడమ చేతిని ఆయన ఛాతి పైన పెట్టాలి మధ్యలో. ఎప్పుడు కూడా మనం ప్రెస్ చేసేటప్పుడు ఛాతీకి మధ్యలో చేయాలి, ఎడమ వైపు కాదు. సో ఛాతికి మధ్యలో చేయాలి, అది కూడా హీల్, హీల్ ఆఫ్ ది హ్యాండ్ అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ పెట్టిన తర్వాత, ఇలా పెట్టిన తర్వాత కుడి చేతిని ఎడమ చేతి పైన పెట్టి మనం ఇలా ముందుకు వచ్చి ఉండాలి. అంటే మనం స్ట్రైట్గా ఉండాలి, అంటే ఈ ఎల్బోస్ లాక్ చేసి ఉండాలి. ఎల్బోస్ స్ట్రైట్గా పెడితే లాక్ అయినాయి. సో అలా పెట్టి దాన్ని ఇలా లాక్ చేసి దాన్ని ముందుకు వచ్చి అప్పుడు మనం ప్రెస్ చేయాలి. అట్లా ప్రెస్ చేయాలి. సో అలా ప్రెస్ చేసేటప్పుడు మన చేతులు, మన షోల్డర్స్ ఎగ్జాక్ట్గా ఆయన ఛాతి మీదకి వర్టికల్గా రావాలి, నిలువుగా లైన్ గీసినట్టు ఉండాలి. సో మనం ఇలా చేయకూడదు, ఇలా చేస్తే సరిగ్గా కంప్రెస్ కాదు. మనం ఇలా చేయాలి. ఇప్పుడు నా షోల్డర్ కరెక్ట్గా ఆయన చెస్ట్ పైన కూర్చొని చూస్తే అలా రావాలి, అలా నిలువుగా రావాలి. తర్వాత ఎంత గట్టిగా నొక్కాలి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎంత గట్టిగా నొక్కాలంటే అది ఒక్కొక్కలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఛాతి 5 నుంచి 6 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళే వరకు నొక్కాలి. అంటే సన్నగా ఉండేవాళ్ళకి కొంచెం తక్కువ ఫోర్స్ ఉపయోగించాలి, లావుగా ఉండేవాళ్ళకి కొంచెం ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాలి. ఛాతి వాళ్ళు 5 to 6 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళేటట్టు నొక్కాలి. ఎంత ఫాస్ట్గా నొక్కాలి, 100 to 120 times per minute, అంటే సెకండ్కి 2 సార్లు వచ్చేటట్టుగా నొక్కాలి, నిమిషానికి 120 సార్లు రావాలి. అందుకని బలంగా నొక్కాలి, వేగంగా నొక్కాలి. మూడవది, మనం నొక్కిన ప్రతిసారి పూర్తిగా పైకి వచ్చే వరకు మనం ఆపాలి నొక్కటం, పూర్తిగా ఛాతి పైకి రావటం. ఎందుకంటే అక్కడే నొక్కితే ఉపయోగం లేదు, మనం పైకి చేయొచ్చినప్పుడు బ్లడ్ మళ్ళీ అక్కడికి వస్తుంది, మనం నొక్కినప్పుడు బ్లడ్ బ్రెయిన్కి వెళుతుంది, అట్లా చేయాలి. సో ఒకటి వేగంగా నొక్కాలి, రెండు బలంగా నొక్కాలి, మూడోది నొక్కిన ప్రతిసారి ఛాతి పూర్తిగా పైకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇలా 120 టైమ్స్ చేస్తూ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వచ్చు.
ఇది లేకపోతే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ, లేకపోతే వామిటింగ్ చేసుకున్నారు, మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఓకే కంప్రెషన్స్ మాత్రమే చేయొచ్చు. అలా కాకుండా మనకి వాళ్ళు బ్రీతింగ్ కనుక మనం ఇవ్వగలచ్చు అని అనుకుంటే మనం ఎలా బ్రీతింగ్ ఇవ్వాలంటే దీన్ని హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ మాన్యువర్ అంటారు. అంటే తల మీద కొంచెం వెనక్కి నొక్కి గడ్డం పైకి పట్టుకొని లిఫ్ట్ చేసినప్పుడు దీన్ని హెడ్ లిఫ్ట్ టిల్ట్ చిన్ లిఫ్ట్ అంటారు. ఇలా లిఫ్ట్ చేస్తే ఎయిర్ వే ఓపెన్ అవుతుంది. ఆ ఎయిర్ వే ఓపెన్ అయిన తర్వాత మనం ఆయన ముక్కుని ఇలా పట్టుకొని ఇలా మన పెదాలతో వాళ్ళ పెదాలని కంప్లీట్గా ఎన్సర్కిల్ చేసి 1 సెకండ్ పాటు ఊదాలి. మనం బలంగా తీసుకుని ఊదక్కర్ల, మనం నార్మల్గా తీసుకొని ఊదాలి. అట్లా 2 సార్లు ఊదాలి. 30 సార్లు నొక్కటం, 2 సార్లు ఊదటం, 30 సార్లు నొక్కటం, 2 సార్లు ఊదటం. ఈ పని చేస్తూనే ఉండాలి అంబులెన్స్ వచ్చే వరకు. కంటిన్యూషన్ ప్రాసెస్, ఇదేదో ఒకసారి చేసేది కాదు, నడవలు పడిపోతాయి, కష్టపడి చేయాలి, కష్టపడి చేస్తుండాలి, అంబులెన్స్ వచ్చే వరకు చేయాలి. సో ఒకవేళ ఏఈడి పరికరం కనుక అందుబాటులో ఉంటే, ఇప్పుడు మన కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రపంచ ఇది మనకి హైదరాబాద్ మొత్తం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరికరం కనుక ఉంటే దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని మనం దీంట్లోంచి బయటకు తీయాలి. ఈ ఇక్కడ ఎక్కడైతే పెట్టుందో ఇది, ఈ పెట్టెలోంచి ఈ ఏఈడి పరికరాన్ని బయటకు తీయాలి. బయటకు తీసిన తర్వాత దానికి నార్మల్గా ఏంటంటే ఇలా పెట్టేసి ఉంటాయి అన్నమాట, దీనికి ఇలా అటాచ్ చేసి ఉంటుంది, ఇది ప్యాడ్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని మందు బయటకు తీసి ఫస్ట్ దానికి పవర్ ఆన్ చేయాలి. అలా పవర్ ఆన్ అవుతుంది. పవర్ ఆన్ అయిన తర్వాత దీనికి చెస్ట్ ప్యాడ్స్ అని ఉంటాయి. సో అది చెప్తుంది చూసారా, అంటే ప్యాడ్స్ ఫామ్గా ప్రెస్ చేయమని. ఇలాంటి ప్యాడ్స్ ఉంటాయి, ఎక్కడ పెట్టాలో చెప్తుంది. ఇది కుడివైపు పైన ఎడమవైపు కింద, అంటే ఇక్కడొకటి పెట్టాలి. పెట్టిన తర్వాత 1 సెకండ్ మనం కంప్రెస్ చేయడం ఆపేస్తే అప్పుడు మనకి అది క్లియర్గా చెప్తుంది. అది పెట్టిన తర్వాత మనకి షాక్ ఇవ్వాలా వద్దా అని అదే చెప్తుంది. ఈ పరికరమే మనకి చెప్తుంది అనమాట షాక్ ఇవ్వాలా వద్దా అని. ఒకసారి మనం అది ఆన్ చేయటం, ఫస్ట్ బాక్స్లోంచి బయటకు తీయటం, స్విచ్ ఆన్ చేయటం, స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆ ప్యాడ్స్ అక్కడ అంటించటం. అంటించిన తర్వాత 1 నిమిషం ఆగితే అది గివ్ షాక్ అని కానీ డోంట్ గివ్ షాక్ అని కానీ చెప్తుంది. షాక్ ఇవ్వమన్నప్పుడు ఈ బటన్ నొక్కేస్తే అయిపోతుంది, అంతే సిపిఆర్. సో ఇప్పుడు మనం చేసిందంతా ఇదే సిపిఆర్ అంటే, ఇంకేం లేదు. మనం ఫస్ట్ కాకపోతే ఇది చాలా ప్రిసైజ్గా ఉండాలి. ఫస్ట్ మనం రాగానే సీన్ సర్వే చేసుకోవాలి, రెస్పాన్సివ్నెస్ చూడాలి, కుదిపి ప్రకటించి అడగాలి సుబ్బారావు గారు బాగున్నారా అని. తర్వాత శ్వాస చూడాలి, చెవు దగ్గర వాళ్ళ ముక్కు దగ్గర చెవి పెట్టి ఛాతి వైపు చూడాలి. తర్వాత వాళ్ళకి మనం 3వది పల్స్ చూడాల్సిన అవసరం ఉంది. అది చూడగానే మనం ఒకరికి పక్కన అంబులెన్స్ తీసుకురమ్మని, ఐడి తీసుకురమ్మని చెప్పాలి. చెప్పిన తర్వాత మనం ఛాతిని కంప్రెస్ చేయటం మొదలుపెట్టాలి. 30 సార్లు నొక్కటం, 2 సార్లు గాలి వదటం. ఈ లోపల ఏఈడి కనుక వస్తే ఏఈడి తీసుకురావటం, బాక్స్లోంచి బయటకు తీయటం, బాక్స్లోంచి బయటకు తీయగానే దాన్ని పవర్ ఆన్ చేయటం. ఎన్ని స్టెప్సే, పవర్ ఆన్ చేయడం కూడా స్టెప్పే. పవర్ ఆన్ చేయాలి, తర్వాత దాన్ని ప్యాడ్స్ తీసుకొని 2 వైపులా అంటించి 1 సెకండ్ ఆగి మనం దూరంగా ఉన్నట్లయితే అది షాక్ ఇవ్వాలా వద్దో చెప్తుంది. షాక్ ఇవ్వమంటే షాక్ బటన్ నొక్కాలి. ఇంతే సిపిఆర్. కాకపోతే చాలాసేపు చేయాలి, ఫిజికల్లీ ఎగ్జాస్టింగ్ ఉంటుంది. అందుకనే ఒకళ్ళు చేయలేనప్పుడు ఇంకొకళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏజ్డ్ పర్సన్ సార్, ఆల్రెడీ హార్ట్ కి సంబంధించిన ఇష్యూ ఉంది ఆ పర్సన్ కి, వాళ్ళు ఎట్లా డీల్ చేయాలి సార్? వాళ్ళకి కూడా ఇంతే చేయాలి. సేమ్, కాకపోతే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ బాగా ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి రికవర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ చేయాల్సిన పని ఇంతే సార్. ఇక్కడి వరకు అసలు ఈ స్టేజ్ వరకు రాకుండా ఉండాలంటే అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఏమి ఉండాలి, అసలు లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలి? మనం ఇందాక మాట్లాడాం కదండి, ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం సపోజ్ మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, అదేవిధంగా మనం తీసుకునే దాంట్లో ఫ్యాట్స్ తగ్గించడం, ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెన్న, నెయ్యి, మీగడ, స్వీట్లు, ఐస్ క్రీమ్లు తినకూడదు. అదేవిధంగా నూనెలో వేపిన పదార్థాలు తినకూడదు. బజ్జీలు, సమోసాలు, పకోడీలు, గారెలు, పూరీలు, చక్రాల చిప్స్, బూందీ, వడియాలు, మిక్సర్, ఇట్లాంటివి ఏమి తినకూడదు. తర్వాత మనం తీసుకునే ఆహారంలో రెడ్ మీట్ తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం అంటే అన్నం ఎక్కువ తినటం కానీ, రొట్టెలు ఎక్కువ తినటం కానీ, అవి తగ్గించుకొని కూరలు ఎక్కువ తినాల్సి ఉంటుంది. కూరల్లో ఉప్పు, కారం, నూనె తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హోల్ ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇవి ఎక్కువగా తీసుకోవచ్చు. సో వీటితో పాటుగా మనం వ్యాయామం చేయటం కూడా ముఖ్యం. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. వ్యాయామం చేయటం అంటే ప్రతి వారంలో కనీసం 5 రోజులు, కనీసం రోజుకి 1/2 అవర్ అన్నా వేగంగా నడవాలి. వేగంగా నడవటం అంటే 6 కిలోమీటర్స్ పర్ అవర్ చొప్పున నడవాలంటే మనం 1/2 అవర్ నడిస్తే 3 కిలోమీటర్స్ ఖర్చు కావాలి, 3 కిలోమీటర్స్ నడవగలగాలి. సో ఈ రకంగా మనం చేస్తున్నప్పుడు మనకి రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒక పక్కేమో మనం ఆహారం, ఇంకో పక్కేమో వ్యాయామం, ఇంకో పక్కేమో వ్యసనాలు మానుకోవడం, ఇంకో పక్కేమో మనం టెస్టులు చేయించుకోవడం, ఇవన్నీ చేసినట్లయితే సడన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఎంత ఫ్రీక్వెంట్లీ టెస్టింగ్ అనేది ఎప్పుడు? 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటే సార్. చాలు. ఏజ్ వాళ్ళు సార్? యూజువల్గా ఇప్పుడు దాకా 40 ఇయర్స్ దాటిన వాళ్ళకే చెప్పేవాళ్ళం. ఇప్పుడు కొద్దిగా
ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్ లో కూడా చేయించుకోవచ్చు. ఓకే, చాలా మందికి డౌట్ ఏముంటుందంటే డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్ లో వస్తూ ఉంటాం కదా, నైట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళకు ఈ రిస్క్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా అని. ఖచ్చితంగా నైట్ షిఫ్ట్లో ఉండే వాళ్ళకి బీపీ రావడం కానీ, షుగర్ రావడం కానీ, హార్ట్ ప్రాబ్లం రావడం కానీ వీటన్నీ ఎక్కువ ఉంటాయండి కంటిన్యూస్గా నైట్ డ్యూటీలు చేస్తే. దాంట్లో ఏం డౌట్ లేదు, ఎందుకంటే వాళ్ళకు ఉండే స్లీప్ ప్యాటర్న్ కానీ నిద్రపోవడం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నైట్ డ్యూటీలో కొంచెం ఎక్కువ ఎక్కువే ఉంటాయి. ఓకే, ఇజ్ ఇట్ హెరిడిటరీ సార్? హెరిడిటరీ కూడా ఉంటుందండి, హెరిడిటరీ కూడా ఉంటుంది. పేరెంట్స్కి కనుక 50 ఇయర్స్ లోపల హార్ట్ ప్రాబ్లం ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.